మిత్రులకి నమస్కారం అండి. ఈరోజు మన ఇంట్లో తెలుగు వారికి అన్ని వేళలా ఇష్టమైన, ఎప్పుడైనా హ్యాపీగా తినగలిగే కంది పచ్చడి కొబ్బరితో కలిపి చేద్దాం. కంది పచ్చడి కొబ్బరితో కలిపి దీనికి కావాల్సింది కందిపప్పు ఇలా వేయించుకోవాలి, తగినన్ని కారాన్ని బట్టి మనకు నచ్చినట్లు ఎండుమిరపకాయలు కూడా ఇలాగ వేయించి పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి తురిమి పెట్టుకోవాలి, మంచి కొబ్బరి, కొంచెం ముదిరిన కొబ్బరి తురిమి పెట్టుకోవాలి బాగా. కొన్ని వెల్లుల్లిపాయలు, నానబెట్టిన చింతపండు, ఇవి మిక్సీకి వేయాలి. ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ కందిపప్పు మిరపకాయలు మనము మిక్సీకి వేస్తున్నామండి. కొంచెం మిక్సీ నలిగిన తర్వాత కొబ్బరి వేద్దాం. అన్నీ ఒకేసారి వేస్తే ఈ కందిపప్పు మెదగడం కొంచెం కష్టమవుతుంది. సో ఈ రకంగా మనం దీన్ని ఈజీగా చేసుకోవడానికి ముందు కందిపప్పు మిరపకాయలు మాత్రమే గ్రైండ్ చేసి తర్వాత కొబ్బరి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ మిక్సీ వేసుకుంటున్నామండి. కొద్దిగా ఇలాగ పౌడర్ అయింది ఇది ఈ కందిపప్పు మిరపకాయలు. ఇందులోకి వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, తురిమైన పచ్చి కొబ్బరి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన చింతపండు కూడా వేసేద్దాం. తగినంత ఉప్పు. ఇది ఎప్పుడు మేము రాక్ సాల్ట్ వాడతామండి, ఇది రాక్ సాల్ట్ అండి, సైంధవ లవణం చాలా మంచిది. కొద్దిగా దీంట్లో నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి వేద్దాం. కంది పచ్చడి ఇలా తయారైందండి. ఇది మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఒక తిరుగుమాత, ఒక దీంట్లో ప్యాన్లో తిరుగుమాత తయారు చేసుకున్నాం. అందులో వేసి కలిపేస్తే మన తెలుగు వారందరికీ ఇష్టమైన అద్భుతమైన చక్కటి కంది పచ్చడి నెయ్యితో తింటే ఆ టేస్టే వేరని మన తెలుగు వారి అభిప్రాయం. అందరికీ ధన్యవాదాలు. దీనికి ఒకసారి కలిపేసుకుందాం. లేదా తిరుమల కలుపుకుంటే కంది పచ్చడి టేస్టీ కంది పచ్చడి మనకు రెడీ అయ్యింది. థ్యాంక్ యూ వెరీ మచ్.